మరణించిన వారి సంఖ్య ఉనికి, అందులో మరణించిన వారి సంఖ్య దీనికి రెట్టింపు అవుతుంది. భారతదేశంలో ప్రతిరోజుకు సుమారు 400 మంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారు. ప్రతి గంటకు 17 మంది మరణిస్తున్నారు. 10 నిమిషాలకు 3, నిమిషానికి 1 చొప్పున మరణిస్తున్నారు. అందరూ ఈ రోడ్డు ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించవలసిందిగా కోరుచున్నాం. చేయకూడదని ఈ బస్ డ్రైవర్ శిరస్త్రాణం ధరించిన వ్యక్తి పునర్జన్మ పొందినట్లు ఇంటికి వెళ్ళి తన వారిని కలుసుకుంటూ ఉంటారు. ద్విచక్ర వాహనంపై 3 ప్రయాణించిన వాహనం అదుపుతుంది, తమ జీవితాలను బలి చేసుకుంటున్నారు. మీరు చూస్తున్నారు 3 వెహికల్ మీద ప్రయాణం చేయడం వల్ల, మద్యం సేవించి ప్రయాణం చేయడం వల్ల ఆ ప్రమాదానికి గురవుతారని మనకి ఈ ప్రత్యక్షంగా మనకి ఈ కార్యక్రమంలో చేసి చూపిస్తున్నారు. నిజంగా ఈ పోలీస్ శాఖ ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. సెల్ఫోన్ సెల్ఫీ పిచ్చిలో పడి వాహనం ఇక్కడ సెల్ఫీ తీసుకుంటూ వెహికల్ మీద వెళ్తున్నారు చాలా మంది. అది అలా చేయకూడదని మనకి చెప్పడంలోనే ఇక్కడ ఈ కానిస్టేబుల్స్ వారి ధైర్యానికి మెచ్చుకుని ఇక్కడ ఎంత రిస్క్ చేస్తూ ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నారు. అంచేత దయచేసి విద్యార్థులు ఈ సెల్ఫీ మత్తులో నుంచి బయటికి రావాలని కోరుకుంటారు. ఎంతో కష్టపడి మన ముందు ఈ చిన్న చిన్న సన్నివేశాల ద్వారా మనకు జరిగే అపాయాలను తెలియజేశారు. వీటినన్నింటినీ మనందరూ ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తూ ముఖ్యంగా సెల్ఫీస్ అందరూ వెహికల్ మీద అన్నీ తొలగించాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది పోలీస్ డిపార్ట్మెంట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.